KNR న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గ్రీన్ విశాఖ పేరుతో లక్షల మొక్కలు నాటిన అధికారులు భారీ మొక్కలను జీవీఎంసీ ఉద్యానవన శాఖ అధికారులు తొలగించడం సరికాదు అంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపణ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆరేళ్లు పూర్తి. వేడుకలకు హాజరైన కేకే రాజు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలో బెల్లంపేటలో ఫ్రెండ్స్ అసోసియేషన్ లోని భారీ అన్న సమారాధన. ప్రత్యేక పూజలు భారీగా తరలివచ్చిన భక్తజనం. రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లు అన్ని ఆపాలని కోరుతూ ప్రజలందరూ ఆందోళనకు దిగారు. ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి సుమారు 60 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఈ స్టేషన్ లో పాసింజర్ రైళ్లు తప్ప ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో తమంతా నిరంతరం ఎంతో ఇబ్బంది పడుతున్నామని పెద్దతి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన రాయల్ కేసీఆర్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు అధ్యక్షుడు ఎల్ పూర్ణచంద్రరావు సభ్యురాలు గౌరీ ఈ సందర్భంగా మాట్లాడారు. పెద్దతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి సుమారు 60 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్న కూడా ఈ రైల్వే స్టేషన్ లోని నేటికీ ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడం బాధాకరమని అన్నారు. రైలు ప్రయాణం చేయాలంటే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నానికి వెళ్లవలసి వస్తుందంటూ ఆవేదన వెళ్లబుచ్చారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు ఎంపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరూ స్పందించి పెందుతి రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ రైళ్లని ఆపాలని కోరుతూ ప్రజలందరూ ఆందోళనకు దిగారు. ఈ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి సుమారు 60 సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికీ ఈ స్టేషన్ లో పాసింజర్ రైళ్లు తప్ప ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడంతో తమంతా నిరంతరం ఎంతో ఇబ్బంది పడుతున్నామని పెందుతి రైల్వే స్టేషన్ ప్రాంతానికి చెందిన రాయల్ కేసీఆర్ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల అధ్యక్షుడు ఎల్ పూర్ణచంద్రరావు సభ్యురాలు గౌరీ మాట్లాడారు. పెందుతిలోని రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి సుమారు 60 సంవత్సరాలు పూర్తయిందని ఆరోపించారు. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ రైల్వే స్టేషన్ లోని నేటికీ ఎక్స్ప్రెస్ రైలు ఆగకపోవడం బాధాకరమని చెప్పారు. రైలు ప్రయాణం చేయాలంటే సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖపట్నానికి వెళ్లవలసి వస్తుందంటూ ఆవేదన వెళ్లపించారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు ఎంపీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులందరూ స్పందించి మా ఈ సమస్యను త్వరితగతిన పూర్తి చేయాలంటూ కోరుతున్నారు. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీను. ఇక్కడ రాయల్ కేజీ అపార్ట్మెంట్స్ బ్లాక్ టు ఓనర్స్ అసోసియేషన్ ఒకటి పెట్టామండి. ఈ బ్లాక్ ఇక్కడ కట్టి అపార్ట్మెంట్ కట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు నేను చూస్తుంది ఏంటంటే, నేను ఈ ఇక్కడ పెందుతిలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను, 75-77 బ్యాచ్ అండి. అప్పటి నుంచి నేను చూస్తున్నాను, అప్పట్లో ఏవైతే పాసింజర్ ట్రైన్స్ పెందుతి రైల్వే స్టేషన్లో ఆగుతున్నాయో నేటికి కూడా అదే పాసింజర్ ట్రైన్లు ఆగుతున్నాయి తప్ప ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఆగడం లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఊరికి వెళ్ళాలన్నా క్యాంప్కి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్ళవలసి వస్తుంది. రాత్రిపూట ప్రయాణం చేయాలన్నా ఇక్కడ ఆటో ఫెసిలిటీ లేదు, ఇక్కడ దొరకట్లేదు. అక్కడి నుంచి రావడం కూడా లేడీస్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రయాణం చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి. సో అది కనుక్కుని మేము ఏంటంటే పెందుతి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ 4 గంటల కనీసం ఆపాలని చెప్పేసి దాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బి సత్యవతి గారికి లెటర్ కూడా మెమోరండం అమలు చేసామండి. అలాగే డిఆర్ఎం విశాఖపట్నం డివిజన్ వాళ్ళకి కూడా లెటర్ ఇచ్చామండి. జిఎం జనరల్ మేనేజర్ భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వే వారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగిందండి. సెంట్రల్ మినిస్టర్ వైష్ణ గారికి కూడా లెటర్ పంపించడం జరిగిందండి. కాబట్టి మన పెందుతి రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆపాలని చెప్పేసి ఇక్కడ పెందుతి గ్రామ ప్రజల తరఫున మన రాయల్ కేజీఆర్ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి ఇవన్నీ ఏర్పాటు చేసి రిక్వెస్ట్ చేసి మెమోరాండం కూడా ఇప్పుడు ఏర్పాటు చేశామండి. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫెసిలిటీస్ కల్పిస్తారని నేను అందరూ ఆశిస్తున్నాను. పెందుతి రైల్వే స్టేషన్కు గొప్పతనం ఉందండి, 7 ప్లాట్ఫారాలు ఉన్నాయండి. విశాఖపట్నం తర్వాత 7 ప్లాట్ఫారాలు ఉన్న రైల్వే స్టేషన్ కురదా వరకు కూడా ఎక్కడ మధ్యలో లేదు. ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్న ప్లాట్ఫామ్గా మిగిలిపోయి తప్ప ఎందుకు ఉపయోగంగా పడినాయండి. ఈ ప్లాట్ఫామ్గా అభివృద్ధి చేసి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్గా ఆపితే ఈ ఏరియా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ప్రజలందరూ తరఫున మేము కోరు అసోసియేషన్ వాళ్ళు మేము కోరుతున్నామండి. మా అసోసియేషన్ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. కాబట్టి దృష్టిలో ఉంచుకుని ఇవన్నీ కూడా మాకు రిజర్వేషన్ కౌంటర్ కూడా ఒక ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
सिंहासन में कोई ट्रेन आवतनाएं कौत वर्ष को ट्रेन पिंदू असल आवे इक जनाभा चूस्ते मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी चेपट्ट प्रजा संकल्प यात्र आरे पूर्तन सदर्भंग विशाख उत्तर निजर्ग कार्यलय में वेड सोमवार घन निर्वर्भंग वैसी उत्तर इनारज के राजु पागनी पार्टी नायक कार्यकर्त तो कल के कटार अन आये मालात प्रजा संकल्प यात्र द्वारा प्रजल पड़त समस्या स्वयं तेसकोनी प्रजल कोसम पल संक्षेम पथका अमल घनता केवल जगन के दुकान प्रतिपक्ष पार्टी सीएम जगन इष्टा बुरा जल्द प्रयत्में आरोप पार्टी नायक कार्यकर्ता तरह राष्ट्रीय परपाल विपल प्रजा संक्षेम अच्छे विषय में अभिवृद्धि अच्छे विषय में पूर्ति विपल चंदन तरण गौरवप्रदम प्रतिपक्ष नायक प्रजल पक्षा प्रतिपक्ष प्रजल पक्षा पोराड़े पक्ष का नूट की नूर शातम निजे विधा आये असैम्ली अनेक पोराटा పేదవాడి విద్య కోసం పేదవాడి ఉపాధి కోసం మహిళా సంక్షేమం కోసం పేదవాడి సొంత ఇంటి కల నిజం చేయడం కోసం పేదవాడి ఆరోగ్యం కోసం ఎన్ని పోరాటాలు చేసినా అప్పుడు అధికారంలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజల కష్టాలను గాలి కొదిలి స్వార్థపూరిత రాజకీయాలతో స్వలాభం కోసం కేవలం రాజకీయ ప్రయోజనాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మనోధైర్యాన్ని నింపాలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంది ఈ రాష్ట్రంలోని యువతీ యువకుల భవితి కోసం మీ అండగా నేను ఎప్పుడు ఉంటాను మీ తోడుగా మీ అందరికీ ఉంటాను మీ కష్టంలో నేను మీకు కొడ చేయితగా ఉంటానని వారందరిలోని కూడా ధైర్యాన్ని నింపడం కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సంకల్ప యాత్రకి మొదటి అడుగు పడిన రోజు ఈ రోజు 2017 నవంబర్ 6వ తారీఖు నుంచి 2019 జనవరి 9వ తారీఖు 2019 జనవరి 9వ తారీఖు వరకు 14 నెలల కాలం పాటు సుమారు 3648 కిలోమీటర్ల ఆ సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్రలో ప్రతి అడుగులోని కూడా వృద్ధులతో గాని మహిళలతో గాని రైతులతో గాని కార్మికులతో గాని కర్షకులతో గాని నిరుద్యోగ యువతీ యువకులతో గాని మేధావులతో గాని అధ్యాపకులతో గాని న్యాయవాదులతో గాని అందరితోని కూడా మమేకమై ఎవరు ఎలాంటి కష్టం గురించి చెప్పినా విని ఎవరు ఎలాంటి విజ్ఞప్తులు ఇచ్చినా స్వీకరించి నేను చూశాను నేను విన్నాను నేను ఉన్నాను తప్పకుండా వీటన్నిటిని కూడా పరిశీలించి మన రాష్ట్రాన్ని మీరు ఒక అవకాశం కల్పిస్తే అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్తానని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల వయసుని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి వర్తించే విధంగా చట్టాన్ని తీసుకురావడంతో పాటు ఆ పెన్షన్ల పెంపు దగ్గర నుంచి ఈరోజు కడుపులో ఉన్న బిడ్డ సంపూర్ణ పోషణ వరకు కూడా అన్ని వర్గాల వారికి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి రాజకీయ కోణం కూడా లేకుండా ఈరోజు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి అభివృద్ధి ఫలాన్ని ప్రజల గడప వద్దకే నేరుగా చేరవేసి ఎలాంటి ఒక రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా అవినీతి రహిత సుపరిపాలన సుస్థిర పాలన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాదయాత్ర మొదలైన రోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి చేయాలని గర్వంగా సగర్వంగా ఈరోజు ఎన్నికల్లో పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా రేపు రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే గతంలో కంటే Y0 175 అనే విధంగా తప్పకుండా 100 దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశాఖలోని వెలంపెట్లో ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని వైసీపీ సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు గావించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవి ఉత్సవాలను కపాలి ఆధ్వర్యంలోనే నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. స్థానిక నాయకులు కపాలి సూరి మాట్లాడుతూ మేము గడిచిన 30 ఏళ్లుగా ఈ అన్న సమారాధన కార్యక్రమం దేవి ఉత్సవాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలోని నయన శ్రీనివాస్ తో పాటుగా అధిక సంఖ్యలో ప్రజలు భక్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటుంది. దాని సందర్భంగా అన్నదానం మన ఈ కపాలి గారి ఆధ్వర్యంలో మన గిడ్డ సీనియర్లంతా ఈ వార్డు తాలూకా ఫ్రెండ్స్ అసోసియేషను చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానం మేరకు తగ్గ ఈ కార్యక్రమంలో మేమంతా మా కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ లోకల్ సభ్యులు పాల్గొనడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు 35వ వార్డు పౌర ప్రజలకు అందరికీ ఉండాలని ఆశిస్తూ
మరి భవిష్యత్తులో కూడా మరిన్ని దైవ కార్యక్రమాలు కపాలి గారి ఆధ్వర్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కన్సెషన్ క్లబ్ పెట్టి నేటికి 40 సంవత్సరాలు అయ్యింది. మాకు ఈ అన్నదానం నేటికి 30 సంవత్సరాలు పెట్టి ఈ కంటిన్యూగా చేస్తున్నాం. అంతకుముందు మా నాన్నగారు చేసేవారు ఆయుధన ప్రకారంగా చెల్లిపోయిన దేవుడి ప్రకారంగా ఈ ఆయుధంలో జరిగేది. ఇప్పుడు అలా అబ్బాయి గారిది సూర్యబాబు అని బ్రాకెట్లో కపాలి అంటారు చెల్లిపోయిన చూడు అన్నం 2000 మందికి అన్నదానం చేస్తుంది. ముఖ్య అతిథి సుధాకర్ సీతారాం గారు మాకు అన్ని విధాలుగా సహకరించారు. అతనికి మా కృతజ్ఞతలు. పెరుగు వీధి వెలంపేట ఏరియా నేటికి 30 సంవత్సరాల నుంచి శ్రీశ్రీ దుర్గాలమ్మ అమ్మవారి మహోత్సవాలు శ్రీ కపాలి ఆధ్వర్యంలో నేటి 30 సంవత్సరాల నుండి ఘనంగా చేస్తున్నారు. ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ 30 సంవత్సరాల నుండి నేటికి అమ్మవారి మహోత్సవాలు జరుపుతూ ఇలా నిత్య అన్నదాన కార్యక్రమం మేము 2000 జనాభా వరకు పెట్టి దీన్ని ముఖ్య అతిథిగా సుధాకర్ బాబు గారు విచ్చేశారు. ఆయన కూడా మాకు ఎన్నోసారి వైసీపీ అధినేత సీఎం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తి చేసి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా వైవి సుబ్బారెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం మహిళా విభాగపు అధ్యక్షురాలు కృపాజ్యోతి ఆధ్వర్యంలో కోలా గురువులు అధ్యక్షతన నిర్వహించారు. ప్రజా సంకల్ప యాత్రలో వివిధ వర్గాల ప్రజల కష్టాలు స్వయంగా పరిశీలించిన సీఎం జగన్ నవరత్నాలు అనే పథకాలతోని ఎన్నో సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఘనత జగన్ కే దక్కుతుందని చెప్పారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు వివిధ రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. 2024లో వచ్చేది జగన్ ప్రభుత్వమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలోని పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ శాసనమండలి సభ్యులు వరుద కళ్యాణి పలు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ ఇబ్బందులు తొలగాలంటే మన ప్రభుత్వం వచ్చినాక ఏం చెయ్యాలి అని ఆ రోజే ఆ పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర ముగించుకున్నాక ఏమేమైతే హామీలు ఇచ్చారో పాదయాత్ర సందర్భంగా ప్రజల కష్టాలు తొలగించడం కోసం ప్రజల జీవితాల్లో సుఖంగా సంతోషంగా ఉండేలాగా వెలుగులు నింపే కార్యక్రమానికి ఏం చేయాలో అవన్నీ నవరత్నాల రూపాలు పొందుపరిచి అధికారంలోకి వచ్చినాక గత 4.5 సంవత్సరం నుంచి ఇచ్చిన హామీలన్నీ పాదయాత్ర సందర్భంగా ఆయన చూసిన కష్టాలను హామీల రూపాన పెట్టి కష్టాలు తొలగించడం కోసం అవన్నీ అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత 4 సంవత్సరాల 7 నెలల నుంచి కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనన్ని కార్యక్రమాలు మన రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తున్నాం. మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానికే ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప పాదయాత్ర ముందు రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగించుకున్నాక రాష్ట్రంలో పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు అనేది చరిత్ర పుటల్లో నిలిచిపోయేలాగా ఈ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాత్మకంగా నాయకుడు అంటే ప్రజల కష్టాల కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయాలి మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఆ ప్రజల కష్టాలు తొలగించేదానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో ముదపాక భూముల విషయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ మల్లికార్జున అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద ముదపాక గ్రామస్తులు నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా ముదపాక గ్రామస్తుడు రమేష్ మాట్లాడుతూ రైతులకు కేటాయించిన భూముల విషయంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా అక్రమాలు చేపడుతున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఉన్నతాధికారులు పట్టించుకోలేదని అన్నారు. తక్షణమే కలెక్టర్పై ప్రభుత్వ విచారణ చేపట్టాలంటూ కోరుతున్నారు. బ్రాహ్మణ ముద్దపాకి విలేజు ఒక దళితుడిని నేను నాకు అన్యాయం చేసినట్టు కలెక్టర్ ఎవరికీ అన్యాయం చేయలే
ఏం తెలుసా, మా దళితులందరికీ కోర్టు ఉంటుండగా కూడా కోర్టు దళితుల మీద అంతకద్దు కూడా అభిమాన లేకుండా కలరు ఏం చేశారంటే మా నష్టపరిహారాన్ని ఒక ఉద్దేశం ప్రకారంగా మా భూములన్నీ కూడా కలర్ స్వాధీనంలో తీసుకొని మాకు ఎటువంటి ఇంతకద్దు భూమి లేకుండా కలెక్టర్ గారు ఏం చేస్తారో రామరాజుతో చేతులు కలిపి ఉసిన్ సాయిబ్ వీళ్ళిద్దరూ కలిపి రామరాజుకి భూములు రిజిస్ట్రేషన్లు చేశారు మా భూములు ఏమని అడిగితే మీ భూములు కావు అని మాట చెబుతున్నారు నేరుగా వెళ్ళిపోయి రామరాజుతోనే రిజిస్ట్రేషన్ చేసి మా ముదపాక ల్యాండ్ పోలింగ్ మాకు లబ్ధిదారులు మాకు ఇవ్వకుండా రామరాజుకే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు ఏమమ్మా ఏటి అన్యాయమని అడిగితే మీ నచ్చిన పని మీరు చేసుకోండి మేమేం చేయము మాది ఇష్టమన్నట్టు కలెక్టర్లు ఆర్డీఓ గారు వీళ్ళపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి మా దళితుల పక్షాన్ని వెంటనే నమోదు చేయాలని మేము కూడా కలెక్టర్ గారి మీద ఆర్డీఓ గారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాము ఎంతటికైనా సరే మా ముదపాక రైతులు మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అయినా మా భూమి నష్టపరిహారాలు మాకు ఇవ్వట్లేదు మేము సీఎం గారికి ఇవ్వడానికి ఇష్టమే అయినా మా నష్టపరిహారాలు మాకు ఇవ్వకుండా నేరుగా 10 లక్షలుగా ఇచ్చామని రామరాజుకి ఏమో వాళ్ళకి ఇచ్చే రామరాజుకి ఇస్తానని మనుషులకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు లేకపోతే లేదు మా భూములు ఏమో బినామీ పేర్లు పెట్టుకోవడం మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు దయించి మీడియా అందరూ కూడా మాకు సహకరించాలి మేము జిల్లా కలెక్టర్ ఇక్కడి నుంచి విశాఖ నుంచి ఆర్డీఓ గారు రామరాజు ఈ ఏరియాలో లేకుండా సీఎం గారు మరి కోరుతారని మేము కోరుతున్నాం ఏం తెలుసా మా దళితులు మెయిన్ ఇంపార్టెంట్ దళితుల మీద కక్షపూర్తిగా నడుస్తున్నారు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వీటిపై పోలీస్ కేసులు కూడా పెట్టాం ఎన్ని పెట్టినా సరే దళితులని చిన్నచూపు చూసి మా భూములన్నీ దళితులు మొత్తం రామరాజుకే అంతా కూడా అతను పెట్టేశాడు మాకు ఇంతకద్దు కూడా దళితులకి ఇంతకద్దు కూడా సెంట్ లేకుండా చేస్తానని మాట మా దళితులపై ఎటువంటి ఎంతగద్దు ఆలోచన కూడా అతను లేదు ఏంది తెలుసా మేము పేదవాళ్ళమే బస్సు ఎక్కి ఇక్కడికి రావాలంటే మేము అంత కష్టపడి రావాలి ఇలాంటి మా పేద పేదలకి అతను మాత్రం గ్రీన్ విశాఖ పేరుతో లక్షల మొక్కలు నాటిన అదే అధికారులు భారీ మొక్కలను జీవీఎంసీ ఉద్యానవన అధికారులు తొలగించడం సరికాదంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మేయర్ హరివెంకట కుమార్ని కలిసి 22 వార్డులో అక్రమంగా చెట్లు తొలగించిన విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగానే ఉద్యానవన శాఖ అధికారి దామోదర్తో ఆయన చెట్ల తొలగింపుపై వాదించారు. అనంతరం కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగించిన చెట్లను ఉద్యానవన శాఖ అధికారులు అమ్మేసుకుంటున్నారని దీనిపై విచారణ చేపట్టాలని హితవు పలికారు. దిస్ ఇస్ హౌ ద గ్రీనరీ మేడం, దిస్ ఇస్ హౌ ద గ్రీనరీ. వీళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ ఉన్నారు, చాలా ఇన్ఎఫిషియెంట్ పీపుల్, వీళ్ళు హైలీ కరప్టెడ్ మేడం. దయచేసి మీరు మీద చర్యలు తీసుకోండి, లేదంటే ఏపీ వాల్ ట్యాక్ కింద మేము న్యాయస్థానం ఆశిస్తాం. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పచ్చదనాన్ని పెంపొందిస్తాము. గ్రీన్ ఇండియా, గ్రీన్ ఆంధ్ర, ఎకో వైజాగ్, అలాగే గ్రీన్ విశాఖ పేరుతో ఏదైతే కొన్ని లక్షల మొక్కలు నాటాలి, ఇక్కడ అనేకమైనటువంటి పరిశ్రమల వల్ల వాయు కాలుష్యం అవుతుందని చెప్పి పదే పదే భారతదేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యావరణవేత్తలందరూ కూడా ఎప్పటికప్పుడు సూచిస్తుంటే, సాక్షాత్తు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే జీవీఎంసీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉందో, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, దొడ్డిదారిలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అయినటువంటి దామోదర్ అనేటువంటి విభాగాధిపతి నేతృత్వంలో సాక్షాత్తు ఇవాళ పెద్ద పెద్ద వృక్షాలని 30-40 ఏళ్ళ వయసు కలిగినటువంటి చెట్లని ఇవాళ అడ్డగోలుగా నరికేస్తూ ఉన్నారు. సాక్షాత్తు నా వార్డులోని జోన్ 3 పరిధిలోని మహానగరంలో కూడా అనేక చోట్ల పెద్ద పెద్ద వృక్షాలని తొలగించడంలో ఆంతర్యం ఏమిటి? ఆ చెట్లు తొలగించి ఆ వచ్చేటువంటి కలపని అక్రమంగా హార్టికల్చర్ విభాగంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అమ్ముకొని ఇవాళ దోపిడీ చేస్తున్నారని చెప్పి గౌరవ మేయర్ గారికి, హార్టికల్చర్ విభాగం అధికారుల మీద జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా పూర్తి ఛాయాచిత్రాలతో ఇవాళ సమర్పించడం జరిగింది. ఏదైతే ఏపీ వాల్టా యాక్ట్ ఉందో, ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో, కన్జర్వేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ చట్టాలన్నింటిని కూడా తూట్లు పొడిచి వీళ్ళు చేస్తున్నటువంటి వృక్ష విధ్వంసం ఏదైతే ఉందో, మొన్నటి మొన్న ఋషికొండ
నిన్నటికి నిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొన్ని వందల చెట్లు అలాగే ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా విశాఖ నగరంలో దారి పొడిగిన చెట్లు నరికేయడం ఇప్పుడు నగరం వీధుల్లో కూడా వీళ్ళు వ్యాపార కేంద్రాల దగ్గర వ్యాపారస్తులతోనే వ్యాపార దుకాణ యజమానులతోని కుమ్మక్కయ్యి స్పందనలో ఫిర్యాదులు వీలే పెట్టించి వాళ్ళకి వ్యాపార కేంద్రాలకు అడ్డంగా ఉన్నాయని చెప్పి ఇళ్ళకి గృహ సముదాయాల ముందర చెట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి వాళ్ళతో మిలాఖత్ అయ్యి వీళ్ళు అడ్డగోలుగా వృక్ష విధ్వంసం చేస్తున్న విధానాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంపొందించాలి, పచ్చదనాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని మనం రక్షించాల్సినటువంటి మనం గాలి పీల్చేటువంటిది వాళ్ళ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి, స్వచ్ఛమైన గాలి, అటువంటి ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లని వీళ్ళు దెబ్బతీసే విధంగా ఏదైతే చేస్తూ ఉన్నారో దీనిపైన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే డీడీహెచ్ దామోదర్ ఉన్నారో ఈ డీడీహెచ్ దామోదర్ మీద గతంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, ఇప్పుడు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తోంది. 30 ఏళ్ళకు పైగా హార్టికల్చర్ విభాగంలో తిష్ట వేసుకొని కూర్చొని ఇవాళ లక్షల రూపాయలు అడ్డగోలుగా జీవీఎంసీ సంపదని ఏదైతే గ్రీనరీ మెయింటెనెన్స్ కోసం, సెంట్రల్ మీడియా మెయింటెనెన్స్ కోసం, పార్కుల మెయింటెనెన్స్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రోత్సాహంతోనే గాజువాకలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించుకోగలిగామని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. సామాజిక సాధికారిక బస్సు యాత్ర గాజువాక వచ్చిన సందర్భంగా ఇక్కడ టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశంలోనే పాల్గొన్నారు. గాజువాక హౌస్ కమిటీ సమస్యను గత ప్రభుత్వం తాత్సర్యం చేసి వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ చొరవతో పరిష్కారం లభించిందని చెప్పారు. ప్రభుత్వ జీవో ఆధారంగా పట్టాల పంపిణీ చేపట్టామని, మిగిలిన వారికి త్వరలోనే అందజేస్తామంటూ తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కూడా సీఎం ఛాలెంజ్ గా తీసుకుని అసెంబ్లీలో తీర్మానం చేశారంటూ గుర్తు చేశారు. సమావేశంలోని మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్ కాటమూరి సతీష్, విఫ్ ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభా రవిబాబు, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, కేకే రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అట్టడుగునటువంటి ప్రజానీకానికి ఏ రకంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని వర్గాల ప్రజలకి అభివృద్ధి గురించి ఆయన పనిచేశారనే దాని మీద రావడం అనేది ప్రధానంగా వారి చేతనే వారి కమ్యూనిటీకి ఎంత బెనిఫిట్ పొందిందని వాళ్ళ సమీకరంగా వివరించడానికి మరి 3 గంటలకి పాదయాత్ర వెళ్ళి 4 గంటల మీటింగ్ కనుక స్టార్ట్ అవుతుంది. 10 గంటల్లో 60 ఫీట్ రోడ్డు ఆ కార్యక్రమంలో ప్రజలు మంత్రులందరూ కూడా మాట్లాడతారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి జటిలమైన సమస్యలు, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తుంది. ఈ 75 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు బట్టి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ రోజున మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బట్టి పరిష్కారం కానటువంటి సమస్యల్ని పరిష్కారం చేశారు. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా గాజువాక నియోజకవర్గంలో ఎన్నికలు కాబట్టి నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ జటిలమైనటువంటి సమస్యల్ని సుమారు 50 నుంచి 60 సంవత్సరాల దాకా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిష్కారం చేశారు. దానికి మా ద్వారా విషయాలన్నీ కూడా జగన్ గారికి సేవ చేసి ఆ పరిష్కారానికి అగ్రతాంబూలంగా ప్రయత్నం చేసినటువంటి సుబ్బారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.